ఎవరైనా ఒకడే ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు. అది అదే సృష్టి యొక్క రహస్యం. అందుకే వీళ్ళంతా సహజముగా ఎంతో ప్రేమతో చూసుకున్నటువంటి భర్త గనక ఏమాత్రం తిట్టని వాడు గనక అవి తలుచుకుని గుండెల మీద పడి ఏడవడం మొదలుపెట్టారట. చిన్నిగిన బహువర్మ చిత్రధాతువుతోడ తరచుకారెడు సోనితమ్ముతోడ. ఆయన వేసుకున్న కవచమంతా తెగి కింద పడిపోయింది. యుద్ధరంగానికి వెళ్ళిన వాళ్ళు కవచం వేసుకెడతారు యుద్ధంలో ఆయుధములు తగలకుండా ఉండడానికి. పాపం ఆ కవచం అంతా ముక్కలు ముక్కలై నేల మీద పడిపోయింది. అందుకని చిరిగిపోయిన కవచంతో చీకిపోయిన వస్త్రములతో గుండెల్లో గుచ్చుకున్న బాణములతో ఆ బాణముల నుండి కొంచెం కొంచెం ఇంకా రక్తం కారుతుంది. అప్పుడే చచ్చిపోయాడు కదా, 4-5 గంటలైతే క్రమంగా రక్తం గడ్డగడుతుంది. అప్పుడే చచ్చిపోవటం వల్ల ఇంకా రక్తం కూడా కారుతుంది. అలా కారుతున్న రక్తంతో నిమిషహీనములైన నేత్రయుగ్మముతోడ చచ్చిపోయాక ఇంకా రెప్పపాటు ఉండదు. ఇప్పుడు మనం బతికున్నాం గనక ఇలా ఇలా వేస్తున్నాం, అదే చచ్చిపోతే ఏముంది, అయిపోయింది, కళ్ళు మూసుకుపోయాయి. రెప్పపాటు లేని కళ్ళతో ఉన్నాడు ఆయన, కదలిక లేని చేతులు, తెగిపోయిన కాళ్ళు, ఎవరేం అరిచినా వినబడదు. బాబోయ్ బాబోయ్ అని బాదుకుంటూ గుండెలు ఏడుస్తూ ఉన్నటువంటి, ఇలా గుండెలు బాదుకుని ఏడుస్తున్న భార్యలు కనపడరు, మాటలు వినబడవు, రూపం కనపడదు. అలా పడుకునున్న శవం మీదకు వెళ్ళారట. అయ్యా దుఃఖాన్ని వర్ణించారు పోతన గారు కూడా తెలుగులో. ఇక ఆ ఏడుపు మామూలు ఏడుపు కాదట. స్రస్తాకంపిత దీర్ఘ కేశములతో సంచిల్నహారాళితో హస్తాబ్జంబులు చాచి మోదుకొనుచు హానాథయల్చు బహు ప్రస్తావోక్తులతోడ నేడ్చిరి వగల్ ప్రాణేసు పాదంబుల అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షం పుచున్. బాగా జుట్టుంది పాప వాళ్ళకి, ఆ జుట్టులా విరబోసుకున్నారు. చచ్చిపోయినప్పుడు భర్త జుట్టు విరబోసుకోవాలట, అందుకని విరబోసుకుని ఆ జుట్టు పీక్కుంటూ అయ్యో అయ్యో అంటోంది ఒక ఆవిడ. ఆ జుట్టు అలా విరబోసుకుంటే ఆ జుట్టు మొహం మీద పడి కన్నీళ్లు కరుస్తున్నప్పుడు ఈ నీళ్లు జుట్టు కలిసిపోయి నాచులా కనపడుతున్నది. అంత పెద్ద జుట్టుతో ఏడుస్తున్నారు. ఇంకా మెడ నిండా గొలుసులు వేసుకున్నారు వాళ్ళు, బంగారపు గొలుసులు. రాజుగారి భార్యలు కదా, బంగారానికి లోటే ఉంది, అన్ని నెక్లెస్లు పెద్ద పెద్ద పతకాలు ఉన్నాయి. ఆ గొలుసులు వీళ్ళు కదులుతున్నప్పుడల్లా ఒకదానికోటి టక్కు టక్కు అని కొట్టుకొని కలిసిపోయి ముద్దయిపోతున్నాయి, చిక్కుపడిపోతున్నాయి. ఇలా చిక్కుపడిపోతున్న హారములతో ఏడుస్తున్నారు. అన్ని గొలుసులు ఉండడం వల్ల ఏడవడం వల్ల వచ్చే నష్టం అర్థమైందా? ఈ గొలుసులు ఒకదానికోటి చిక్కుపడిపోతున్నాయి. అందుకే ఏడవడానికి వెళ్ళేటప్పుడు గొలుసులు తీసి పక్కన పెట్టాలి. ఇంకా చేతులు ఇలా ఎత్తుకుని గుండెలు బాధేసుకోవడం మొదలెట్టారట. ఈ గుండెకాయ ఆగిపోదేమి, నువ్వు లేకపోతే ఎలా బతుకుతున్నాము, ఇదేం దిక్కుమాల గుండు, ఆగదేం, హార్ట్ అటాక్ వద్దు బాబోయ్ అన్న వాళ్ళకు వస్తుంది, మాకురాదేం అంటారట. రమ్మంటే వస్తుంది హార్ట్ అటాక్, పొమ్మంటే పోతుందా. అయినా గుండెల మీద ఇలా చేతులు కొట్టుకుని ఏడుస్తున్నారు. హా నాథ అని ఏడుస్తోంది ఒక ఆవిడ, సుయజ్ఞ అంది ఒక ఆవిడ, ఏమైపోయావు నాయనా అంటోంది ఇంకొక ఆవిడ, నన్ను ఎంత ప్రేమగా చూశాడు అంటోంది ఒక ఆవిడ. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఆ ఏడవడంలో బహుప్రస్తావోక్తులతో కూడా ఏడ్చిరి. ఇక్కడుందండి కవిత్వం అంటే, ఏడుపుని కూడా ఇంత అద్భుతంగా వర్ణించేవాళ్ళు ఎవరు ఉండరు, ఒక్క పోతన గారు తప్ప. ఎందుకో తెలిసిన, సహజంగా ఎవరన్నా చచ్చిపోయినప్పుడు వాడు బతికున్నప్పుడు చేసినవన్నీ గుర్తొస్తాయట. ఆ శవం దగ్గర ఉన్నప్పుడు వాటినన్నిటినీ తలుచుకుని ఏడుస్తున్నారన్నమాట. ఒక ఆవిడ, నాకు ఒకప్పుడు రొంపు వచ్చింది, అప్పుడు ముక్కు కారిపోతుంటే జేబును వాళ్ళు పట్టుకొచ్చి ముక్కు చీవడంతో నువ్వే తుడిచి నీ ఒంటికి రాసుకున్నావు, అయ్యో ఇప్పుడు ఎవరు తుడుస్తారని ఒక ఆవిడ. అరటి పండు తీసుకొచ్చినప్పుడు తొక్కను ఉదినేసి పొరపాటున పండు నాకు పెట్టావు, ఇప్పుడు ఎవరు పండు పెడతారని ఒక ఆవిడ. నాకు ఎన్ని నగలు చేశాడని ఒక ఆవిడ. ఎంత మంచివాడండి, ఎన్ని కష్టాలైనా సరే మాకు చెప్పేవాడు కాదు, కష్టాలు తాను అనుభవించి సుఖాలు ఇచ్చాడని ఒక ఆవిడ. అలాగే అంటాం కానీ ఆ సవతి దానికి పట్టు చీర తెచ్చినప్పుడు 10,000 చీర తెచ్చి నాకు 1,000 రూపాయల చీర తెచ్చాడు, అందుకే ఇలా పడ్డాడని ఒక ఆవిడ. ఈ పాతవన్నీ గుర్తుకు తెచ్చుకుని బహుప్రస్తావోక్తులతో ఏడ్చిరి. పాతవన్నీ తలుచుకుని తలుచుకుని గుండె వగచేలా ఏడవడం మొదలుపెట్టారు. ప్రాణేశ్వరుడి పాదాల మీద, తెగిపోయిన పాదాల మీద పడి ఏడ్చింది ఒక ఆవిడ. ఆ సమయంలో వాళ్ళ కన్నీళ్లు వక్షస్థలం మీద పడ్డాయి.
ఈ వక్షస్థలం మీద కుంకుమ ధరించేవారు ముత్తైదువులు పూర్వం. ఇప్పుడు ఈ కన్నీళ్ళు ఈ వక్షస్థలం మీద పడగానే ఈ కన్నీళ్లకు ఆ కుంకుమ కరిగి ఆ కుంకుమ కిందకి ప్రవహిస్తోంది. అది చూడ్డానికి వాళ్ల కళ్ళల్లోంచి కన్నీరు రక్తమే వస్తున్నదా, రక్తము కన్నీరు రూపములో ప్రవహిస్తోందేమో అన్నట్టుగా ఉంది. అందుకని ఈ విధంగా రక్తమే కన్నీరుగా ప్రవహిస్తున్నట్టుగా కుంకుమతో కూడిన కన్నీళ్లు కిందకి అలా కారిపోతున్నాయి ధారగా. ఏడవడం మొదలుపెట్టారు. అనఘా నిన్ను సీనర ప్రజలకు అర్ధానంద సంధాయిగా మును నిర్మిల్ చిన్న బ్రహ్మ నిర్దయత ఉన్మూలిల్చెనే నేడు. ప్రభు నువ్వెంత పుణ్యాత్ముడివి, నీ పరిపాలనలో ప్రజలు ఎంత హాయిగా బతికారు, సుభిక్షంగా రాజ్యపాలన చేసిన వాడివి నువ్వు. అందరి భార్యల్ని సమానంగా చూసుకున్నావు, పిల్లల్ని బాగా చూసావు, పిల్లల్ని చూసినట్టుగా ప్రజల్ని పరిపాలించావు. ఇలా ఎన్నో మంచి పనులు చేసి మమ్మల్ని అందరినీ ఆనందపెట్టిన నువ్వు ఇవాళ మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా, వెళ్లే ముందు ఒక్క ముక్క కూడా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడ్చారట వాళ్ళు. చెప్పి పెడతారు ఎవరన్నా, ఏం చెప్పుతారు, ఎవరికేం తెలుసు. అయినా అలా అమాయకత్వంతో ఏడ్చారు. బ్రహ్మ నువ్వెంత దుర్మార్గుడివి, నీకు దయలేదు, నిర్దయుడివి నువ్వు. లేకపోతే ఈ మహారాజును ఒకప్పుడు ఇంత సింహాసనం పరిపాలించేటట్టు చేశావు. మా ఉసీనర దేశంలో ఉన్న సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ద్వారా మా అందరికీ సుభిక్ష పరిపాలన అందజేశావు. ఇవాళ ఆ మహారాజుని నిర్దయగా చంపేశావు. నీలాంటి దుర్మార్గుడు ఉంటాడా, నువ్వు క్రూరుడివి. నీ దగ్గరికి ఎప్పుడో ఒకప్పుడు వస్తాం, నీకు బుగ్గపోటైనా పొడవపోతామా, భారతికి చెప్పపోతామా అని కొంతమంది ఏడ్చారు. ఈ విధంగా పరిపరి విధాలుగా గుండెలు బాదుకుని ఏడుస్తూ, ఇంకా మేం బతకలేం, మేం కూడా ఈయన శవాన్ని తగలబెట్టి అందులో దూకేస్తామని ఒకళ్ళంటే, శవంతో పాటు కాలిపోతే ఒళ్ళంతా మంటలు వస్తాయేమో అని ఎందుకైనా మంచిది, విషం తాగి చచ్చిపోతే తేలికంది ఒక ఆవిడ. అమ్మో విషం తాగినా మంట వస్తుంది, కత్తితో ఒక్క దెబ్బకి తలకే నరుక్కుంటే ఇక బాధ ఉండదంటే, కత్తితో నరికినప్పుడు మొండెం కొట్టుకుంటుందే అక్క, ఆ దానికంటే నీళ్లలో దూకితే మంచిది అని ఒకళ్ళని. ఈ విధంగా మొత్తం మీద ఆత్మహత్య చేసుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారట. అంటే ఇంకా భర్త లేకపోతే బతకలేమన్నంత బాధ వచ్చింది. అంటే ఎక్కువసేపు ఉండదనుకోండి, కాసేపు అలా అనిపిస్తుంది, ఏమండి మీరు లేకపోతే నేను ఎలా ఉంటానండి అంటాం. కానండి ఆయన లేకపోతే ఎవడ మానాడు, ఆయన ఉన్నప్పుడు ఆరిడ్లీ ఇద్దరు చెరో మూడు తింటే, ఇప్పుడు ఆరిడ్లీ ఒక్కళ్ళే తింటారు, అంతే తేడా. ఈ విధంగా వాళ్ళు పరిపరి విధాలుగా ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో రాజుగారు యుద్ధంలో చచ్చిపోయాడు గనక ఆయన్ని తీసుకువెళ్ళడానికి యముడు అక్కడికి వచ్చాడు. ఎప్పుడైనా యుద్ధంలో చచ్చిన వాడు వీరస్వర్గానికి వెళ్ళాలి, వీరస్వర్గానికి యముడు స్వయముగా వచ్చి తీసుకెడతాడు. అందుకని యమధర్మరాజు గారు ఒక చిన్న పిల్లాడి వేషం వేసుకొచ్చాడు, అలాంటి బాలుడి రూపంలో వచ్చి ఒక యమపాశం పుచ్చుకుని ఈ ప్రాణం లాగబోతున్నాడు. ఆ సమయంలో వీళ్ళంతా గుండెల మీద పడి ఏడుస్తున్నారు, ఆయనకి జాలి కలిగింది. వీళ్ళకి నచ్చ చెప్పి వెడదాం అనుకున్నట్ట, ప్రాణం పట్టుకుని తన దారిని తాను పోవడమే కాకుండా వీళ్ళకి కొంచెం నచ్చ చెబుదాం, అసలు వీళ్ళు ఎంత పిచ్చివాళ్ళు అనుకుని దగ్గరకు వచ్చి, ఓ అమ్మాయిలు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మా ఆయనండి అన్నారట. ఏ జన్మలో మీ ఆయన? ఈ జన్మలో మీ ఆయన. కిందటి జన్మలో ఆయన ఏం రూపంలో ఉన్నాడో మీకు తెలుసా? రాబోయే జన్మ ఏమిటో మీకు తెలుసా? తెలియదు. పోని ఏడుస్తూ ఉంటే ఆయన బతుకుతాడా? బతకడు. పోని మీరు మాత్రం చావకుండా ఉంటారా? మీరు చచ్చిపోక తప్పదు. ఏడ్చేలోపు మీకు ఇప్పటికీ పావు గంట ఆయు వ్యర్థమైపోయింది. గుండెలు బాదుకోవడం వల్ల దగ్గు వస్తుంది, మీకు ఆయాసం వస్తుంది, ఏమి లాభం ఉంది ఏడవడం వల్ల? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుంట చూచెదరు చావకమా నెడువారి భంగి ఈ చచ్చినవానికేడ్చెదరు చావున కొల్లకడాగవచ్చునే ఎత్తట బుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. మీ ప్రాణుల్ని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మీరు మీ కళ్ళ ముందు ఎంతోమంది పుట్టడం చూశారు, చావడం చూశారు, రోగాల పాలవ్వడం చూశారు, వైభవములు పొందడం చూశారు, ఆ వైభవాలు నశించిపోవడం చూశారు. అయినా అమాయకత్వంలో పడి అజ్ఞానంలో పడి మీరు చావనట్లుగా ఈ చచ్చిన వాడి కోసం ఏడుస్తున్నారు. చావు నుంచి ఎవరైనా దాక్కోగలరా? ఏ ప్రపంచంలో ఏ మూలకెళ్ళి దాక్కున్నా మృత్యు అక్కడికి వచ్చి వాడి ప్రాణం పట్టుకుపోతుంది. చావున కొల్లక డాగవచ్చుని, చావకుండా ఎవడైనా దాక్కోగలడా? దాక్కోలేడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో
అక్కడికి వెళ్ళి తీరాలి. మనందరం పరమాత్మ నుంచి ఇక్కడికి వచ్చాం, చచ్చి మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళవలసిందే. ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి పోక తప్పదు. ఎవరైనా ఇక్కడే ఉంటామంటే కుదరదు. మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచి పురాణానికి వచ్చారు. పురాణం అయిపోయాక కూడా ఇక్కడ ఏసీ బాగుందండి ఇక్కడ పడుకుంటామంటే తలుపు వేసి గెంటేస్తారు. ఏదో మంచివాళ్ళు కనుక ఆయన ఒకరోజు ఉండనిస్తారు, ఎన్నాళ్ళు ఉండనిస్తారు ఎవరైనా. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ఉండనిచ్చినా ఉండలేరు, ఇంటికి పోక తప్పదు. ఇంటి నుంచి వచ్చిన వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళినట్లుగా, ఏలూరు నుంచి పురాణం చెప్పడానికి వచ్చిన వాడు మళ్ళీ ఏలూరు వెళ్ళిపోయినట్లుగా, తిరుపతి నుంచి ఇదంతా రికార్డు చేయడానికి వచ్చిన వాళ్ళు తిరుపతి వెళ్ళిపోయినట్లుగా, ఎవరి దారిన వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరికి వెళ్ళక తప్పదు. అలాగే ఎక్కడి నుంచి మనం తిరిగి వచ్చామో అక్కడికే వెళ్ళిపోక తప్పదు. అక్కడి నుంచి దిగొచ్చాము మళ్ళీ అక్కడికి వెళ్ళక తప్పదు. ఎచ్చట పుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్. మనం వెళ్ళి తీరాలి. ఆ విషయం తెలియక అమాయకత్వంతో పదే పదే ఏడుస్తున్నారు. ఒకవేళ మీరు 100 ఏళ్ళు ఏడ్చితే ఆ తర్వాత ఇతడు బతుకుతాడు అని మీకు ఎవరన్నా హామీ ఇవ్వగలరా? ఏమండి మేము ఎందుకు ఏడుస్తున్నాం? 10 సార్లు ఏడిస్తే లేక 100 ఏళ్ళు ఏడిస్తే ఆ 100 ఏళ్ల తర్వాత ఈ సచ్చినవాడు బతుకుతాడు అని మాకు ఒక గ్యారంటీ కార్డు ఉందండి, అందుకు ఏడుస్తున్నాము అని మీరు అన్నారంటే అర్థం ఉంది. మీరు ఎన్నాళ్ళు ఏడ్చినా ఈ చచ్చినవాడు ఇక రాడు. పైగా కుళ్ళిపోతుంది శ్రమం క్రమక్రమంగా, దాంట్లోంచి దుర్వాసన వస్తుంది, మీకు కూడా విసుగొస్తుంది. దాన్ని చూస్తే భయం కలుగుతుందా శరీరాన్ని చూస్తే, జుగుప్స కలుగుతుందా శరీరాన్ని చూస్తే, ఈయన మా ఆయన అనిపిస్తుంది. ఇంకాసేపు పోతే ఎంత ప్రేమగా చూసుకున్న భర్త అయినా ఆ శవం కొళ్ళిపోతూ ఉంటే బాబోయ్ తీసుకుపోండి అంటట, పురుగులు పట్టేస్తుంది లేకపోతే ఆ శరీరం. అటువంటి శరీరాన్ని, అనేక క్షుద్ర జీవులకి ఆహారం కావలసిన శరీరాన్ని మీరు పైన పడి కొట్టుకుని ఏడిస్తే ఉపయోగం ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది భూలోకంలో మీ కళ్ళ ముందు ఇలా చచ్చి కాలి బూడిదవ్వలేదా? మీరు మాత్రం అవ్వరా. ఆయన నిద్రపోతున్నాడు, మామూలు నిద్ర కాదు, శాశ్వత నిద్ర. భూపాలకుడు నిద్రపోయడి నుండేమి, ఈ మహారాజు గారు నిద్రపోతున్నాడు. ఈ నిద్రలో ఉన్నాయన ఇంకా లేవడు. ఇది వరకు రాత్రిపూట మంచం మీద పడుకున్నాయని పొద్దున్నే సుప్రజారామ అని శుభ్రంగా సుప్రభాతం పాడితే లేచేవాడు. పాపం ఇంకా లేవడు ఈయన. ఇంతకాలం ఏ వ్యక్తి ఈ శరీరములో ఉండి మీతో మాట్లాడాడో, ఏ వ్యక్తి ఆ శరీరంలో ఉండి మీతో హాయిగా తిరిగాడో, ఎవడు మీతో కలిసి భోజనం చేశాడో, ఎవడు మీ మాటలు విన్నాడో, మీ సంగీతం విన్నాడో, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడున్నది కట్టే, అంటే జీవుడు వెళ్ళిపోయాడు. జీవుడు లేని శరీరం మాత్రం వ్యర్థ శరీరం మిగిలింది. ఈ శరీరము జీవుడున్నంత వరకే శివంగా ప్రసంగించబడుతుంది, శివము అనబడుతుంది, శివము అని ప్రశంసించబడుతుంది. ఒక్కసారి ఆ జీవుడు తప్పుకోగానే ఈ శివం కాస్త శవమైపోతుంది. ఇప్పుడు మీరు ఎంత ఏడ్చినా ఆ లోపల వినేవాడు లేడు. కాబట్టి వ్యర్థంగా ఏడవకండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ మొత్తం సృష్టి అంతటికీ మూలకారకుడైన పరమాత్ముని భక్తి శ్రద్ధలతో ధ్యానం చెయ్యండి. అడవిలో మనకి ఎవడు రక్షకుడు ఉంటాడు? ఎవడూ లేడు. అయినా అడవిలో ఉన్నటువంటి కుందేళ్ళు మొదలైన జీవులు పెరుగుతున్నాయా లేదా? పోయే కాలం వస్తే వాటిని ఎవడు రక్షించగలడు? ఆ జీవుల్ని ఇంకో జీవి తింటుందా లేదా? ఈశ్వరుడే అందరికీ రక్షకుడు. ప్రాణం పోసినా తీసినా అంతా ఈశ్వరుడి చేతిలో ఉన్నది. ఎవడు సృజించు ప్రాణులనెవ్వడు రక్షించు తృంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేళారతుడై. మన శరీరాన్ని ఎవడు సృష్టిస్తున్నాడు? ఒక పరమాత్మ మాత్రమే. ఈ ప్రాణుల్ని రక్షించేదెవరు? ఆ పరమాత్మే. తృంచేదెవడు? పరమాత్మే. అందరికీ ప్రభువెవరు? పైకి కనపడుతున్న ఈ ప్రభువులు ప్రభువులు కారు, ఆ పరమాత్ముడు అక్కడే ప్రభువు. వాడే మనల్ని పుట్టిస్తున్నాడు, మళ్ళీ బతికేలా చేస్తున్నాడు, తన లీలతో మళ్ళీ తన దగ్గరికి పట్టుకుపోతున్నాడు. మన అదృష్టం బాగుంటే ధనము వీధి పడిన దైవ వశంబున నుండు, డబ్బు వీధిలో అందరూ తిరిగేటటువంటి వీధిలో పడినా దక్కుతుందిట. నిజంగా జరిగింది కూడా. ఒక ఆవిడ మెడలో గొలుసు తెగి సరిగ్గా ఏలూరులో వసంతమహల్ సెంటర్లో పడింది. అది ఎటువంటి సెంటరో తెలుసా? క్షణానికి కొన్ని వేల మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఆవిడ ఇంటికి వెళ్ళి సాయంత్రం గుర్తొచ్చింది, పొద్దున్న అక్కడికి వెళ్ళాను కదా అని. అమ్మ బాబోయ్ అని గుండెలు బాధేసుకుని, 10 కాసులు గొలుసు బాబోయ్, ఆ గొలుసు పోయిందని తెలిస్తే మా ఆయన నన్ను పులుసులో వేసేస్తాడు మొక్కల కింద తరిగి బాబోయ్ అని భర్తకి చెప్పకుండా సాయంకాలం అక్కడికి వెళ్ళి వెతికితే సరిగ్గా సెంటర్లో పడిన చోటే గొలుసు దొరికింది. 10 కాసుల గొలుసు పొద్దున్న 10 ఇంటికి పడితే సాయంత్రం 4 ఇంటికి పడితే దొరికిందిట. ధనము వీధి పడిన దైవ వశంబున ఉండు, దైవానుగ్రహం ఉంటే ఆ సొమ్ము మనదైతే
ఆ సొమ్ము గ్యారంటీగా దక్కుతుంది. ఆవిడికి దక్కింది. ఇంకో రహస్యం చెప్పనా, చాలా కాలం క్రితం, ఒక 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో కానీ బెంగళూరులో మా తమ్ముడు గారి గృహప్రవేశానికి వెళ్ళాను. నా అనుమానం 2003-04. అప్పుడు ఈ చేతికున్న కంకణములు, కాలికున్న గండపెండేరం ఇవన్నీ కలిపిన ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ను సూట్ కేసులో పెట్టాం, ఎందుకంటే ఈ గృహప్రవేశం అయ్యాక కూడా అక్కడ 3 రోజులు ఉపన్యాసం ఉంది అని. ఇవి ఉత్తప్పుడు వేసుకోం కానీ, ఈ సాధారణంగా ప్రవచనానికి వెళ్ళేటప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా కంకణం ఇస్తే ఆ కంకణం వేసుకోవాలని శాస్త్రం. అలా వేసుకోకుండా ఇంట్లో పెట్టడం కూడా అది కొంత ద్రోహం, ప్రజలకి ద్రోహం, ఇచ్చినటువంటి దాతలకి ద్రోహం. ఇప్పుడు అమ్మవారికి ఒక కవచం చేయించామంటే ఆ కవచం అప్పుడప్పుడు అమ్మకి ధరింపజేయద్దు, ఎప్పుడు దాచుకోవడానికే కాదు కదా. అలాగే వీటిని కూడా ధరించాలి. అందుకని ఒత్తప్పుడు మాట వరసకు కూడా ఏమీ ధరించను నేను, ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు వీటిని ధరించడం కోసమని అక్కడ బెంగళూరులో ఉపన్యాసం ఉందని ఓ సూట్ కేసులో పెట్టి ఈ కంకణాలు, ఈ గండపెండేరం ఇవన్నీ కలిపి సూట్ కేసులో పెట్టాం. అది ట్యాక్సీ పురమాయించాడు మా తమ్ముడు గారు. ఏకంగా మేము 10 మంది ఉన్నాం కదా అని. పెద్ద కారు అది, దాని ఏదో అంటారు 15 సీటర్లు, అది టెంపో ట్రావెలర్ ఏదో ఉంది. ఇంతకీ మమ్మల్ని దింపాక ఈ సూట్ కేసు వాడితో వెళ్ళిపోయింది. ఇంకా చూడండి చుట్టుపక్కల వాళ్ళు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు భక్తులైతేనే పురోహితుడు సైతంగా, అయ్య బాబాయ్ గురువు గారు ఏకంగా కంకణాలండి, గండపెండేరం అండి అంటే, ఒరే యోగం అంటే ఆ గండపెండేరానికి గండం ఉండదు, పెండేరం నాకు దక్కుతుంది, అది నాది కాదనుకో, ప్రజలు అనర్హుడైన నాకు ఇచ్చారనుకో, నేను అనర్హుడైతే అది పోతుంది, అర్హుడైతే వస్తుంది, పరమాత్మ నిర్ణయిస్తాడు ఈ ప్రజలెవరు అన్నాను. చిత్రం ఏంటి తెలుసా, ఆ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరిదో తెలియదు, దాని నెంబర్ కూడా నోట్ చేసుకోలేదు. అయినా సరే వాడు కాసేపు నాకు ఫోన్ చేసి మళ్ళీ ఇంకొక ఆటోలో సూట్ కేసు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టెళ్ళాడు. అంటే మనదైతే దక్కుతుంది, మనది కాకపోతే దక్కదు. అది దైవయోగం ఉండాలి. దైవయోగము వల్ల ఆ సొమ్ము మనదైతే మనం ఎక్కడికి వెళ్ళినా దక్కుతుంది. అందుకని అద్భుతంగా చెప్పాడు ఇక్కడ హిరణ్యకశిపుడుగా, అది చెప్పింది వాడిలో ఉన్న పరమేశ్వరుడు వాడి చేత చెప్పించాడు. ధనము వీధి పడిన దైవ వశంబున ఉండు. దైవానుగ్రహం ఉంటే ధనం వీధిలో పడిపోయినా దక్కుతుంది. పోవు మూలనున్ననైనా, మన ఇంట్లో మూల దాచిన బీరువాలో దాచింది కూడా పోతాయి. ఒక్కోసారి బీరువాలో దాచినటువంటి కిరీటం పోయింది, ఒకసారి బీరువాలో దాచుకున్న తాళాలు గుత్తిపోతుంది. ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్న టికెట్ కనబడదు. ఎందుకు కనబడదు, దానికి దైవయోగం లేదు. దైవానుగ్రహం ఉంటే డబ్బు నట్ట నడివీధిలో పడిన దొరుకుతుంది. ఇంట్లో ఎంత జాగ్రత్తగా సేఫ్ లాకర్లో దాచినా అది కనబడకుండా పోతుంది దైవానుగ్రహం లేకపోతే. అడవి రక్షలేని అభలుండు వర్ధిల్లు, అడవిలో ఏ రక్షణ లేనివాడు హాయిగా పెరుగుతాడు. రక్షితుండు మందిరమున చచ్చు, ఎన్నో రక్షణలు పెట్టుకుంటాడు ఒక్కొక్కడు, వాడి ఇంట్లో తస్తాడు. ఇప్పుడు జెడ్ టైప్ సెక్యూరిటీ ఉందండి ఒక ఆయన దగ్గర, వెనక ముందు బోలెడంతమంది స్టెన్ గన్నులు, మెషిన్ గన్నులు పెట్టుకున్న వాడు కాపాడుతుంటారు. ఎంతలో ఎవరో కాళ్ళకి దండం పెడతారు, వాడి దగ్గర ఉన్న బాంబు పేలుతుంది, వీడు తుక్కైపోతాడు, అసలు వీడి ఎముకలు కనపడవు. ఏమిటి అంటే రక్షితుడు కూడా ఎన్ని రక్షణల మధ్యలో ఉన్నా ఆయువు లేకపోతే నశించిపోతాడు. ఆయువు ఉన్నవాడు అడవిలో ఉన్నా బతుకుతాడు, ఆయువు లేకపోతే ఎక్కడున్నా చావక తప్పదు. పెద్ద చెట్టు మించి కింద పడిపోయాను నేను, కానీ నాకు ఏం అవ్వలేదు. మీకు చెబితే ఆశ్చర్యాలు కలుగుతాయి, నా జీవితమే ఒక విచిత్రం. కాబట్టి యోగం ఉంటే అంత చెట్టు మించి కింద పడి కూడా వాడు ఏమవ్వడు. యోగం లేకపోతే స్టేజీ మీద నుంచి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉపన్యాసం చెబుతూ ఆ అని ఆవలించిన నేను ఎరుగుదను. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో పాపం నాతో పనిచేస్తున్న ఒక లెక్చరర్ గారు మాట్లాడి చచ్చిపోయాడు నిమిషాల్లో. కాబట్టి యోగం అలా ఉంటుంది. నాయన దీనిని దృష్టిలో పెట్టుకుని ఏడవకండి అని పిల్లలకి భార్యలకి యమధర్మరాజు గారు చెప్పారు ఏడుస్తున్న వాళ్ళని. ఆయన ఇంకా ఎంత ఏడ్చినా రాడు. అందరి యొక్క గతి అంతే. పరమాత్ముడు సృష్టించడం అనే ఒక క్రీడ పెట్టుకుంటాడు. ఏం నా మాట వినండి అనగానే వాళ్ళు అలాగా అన్నారట. అప్పుడు యముడు వాళ్ళకి ఇంకొక చెప్పాడు, ఏమని, మీరు ఎంత ఏడ్చినా చివరికి మీ ఆయువు నశించడం తప్ప వాడు బతకడు. ఈ విషయంలో మీకు ఒక కథ చెబుతా వినండి. అంటే కథలో కథ అంటారు. హిరణ్యకశిపుడు తల్లికి సుయజ్ఞోపాఖ్యానం చెప్పాడు. ఆ సుయజ్ఞోపాఖ్యానంలో సుయజ్ఞుడు తెచ్చి వాడి కోసం ఏడుస్తున్నటువంటి భార్యలతో యముడు మరొక అద్భుతమైన ఉపనిషత్ గాథ చెప్పాడు. పూర్వం ఒక కేకారణ్యం ఉండేది. ఆ కేకారణ్యంలో కుళింగ పక్షుల జంట కాపురం పెట్టేది. కుళింగ పక్షి అంటే వడ్రంగి పెట్ట. వడ్రంగి పెట్ట ఒక మగ పెట్ట, ఒక ఆడపెట్ట కూడా పెళ్లి చేసుకున్నాయి. పిట్టలు కూడా
పెళ్లిళ్ళు చేసుకుని గూళ్ళు పెట్టుకుని వాటి కాపురం అవి చేస్తూ ఉంటాయి. వాటి లెవెల్లో అవి కూడా ఇళ్ళు కట్టుకుంటాయి పాపం. చిన్న చిన్న గూళ్ళు పెట్టుకుని ఆ గుట్లో గుడ్లు పెట్టాయట. ఆ గుడ్లని పొదిగాయి. రెక్కలు రాని పిల్లలు ఎర్రని మూతులతో ఎర్రని శరీరంతో గుట్లో ఉన్నాయి. తల్లికి పిల్లలంటే ఎంతో ఇష్టం. అందుకని అన్ని చోట్లకి తిరిగి అందరూ పారేసిన ఎంగిలి మెతుకులో లేకపోతే ఏదైనా పండో ఇంకేమైనా సూక్ష్మ క్రిములు దొరికితే వాటిని ముట్టుతో ముక్కుతో పట్టుకొచ్చి ఆ చిన్నపిల్ల నోట్లో పెట్టి తినండి తినండి బాగా తినండి బాగా పళ్ళు తింటే బ్లడ్ పడుతుంది మీకు మంచి బలం వస్తుంది అని పిల్లల్ని పాపం ఆ తల్లి పెంచేది. ఇలా ఉండగా ఒక రోజున సూర్యోదయ కాలంలో యమధర్మరాజు లాంటి రెండవ యముడు లాంటి ఒక కిరాతకుడు అడవికి వేటకొచ్చాడు. మహాభయంకరాకారంతో ఉన్న కిరాతకుడు వాడు. నల్లగా ఉన్నాడు వాడు. చేతిలో ధనుస్సు పుచ్చుకున్నాడు. బాణములు పెట్టుకున్నాడు. వరలో కత్తి పెట్టుకున్నాడు. జిగురు కండెలు పట్టుకొచ్చాడు. అంటే ఏమిటి, కొన్ని రకాల కర్రలకి జిగురు రాసి నేల మీద పెడితే ఆ కర్ర మీదకి పక్షి వాలగానే ఆ కాళ్ళ కర్ర కతుక్కుపోతాయి, ఇంకా పక్షి అగరలేదు, వీడు దాన్ని పట్టుకుంటాడనమాట. అలా పెట్టలను పట్టుకునేవాడు జిగురు రాసినటువంటి కండెలు పట్టుకొచ్చాడు, వలలు పట్టుకొచ్చాడు, పంజరములు పట్టుకొచ్చాడు. మొత్తం మీద వాడు పక్షుల పాలిటి ప్రమాదకారుడు యముడు. వాడు అడవికి వచ్చాట. వచ్చి అడవిలో కొన్ని చోట్ల వలలు పన్నాడు, ఈ జిగురు కండెలు పెట్టాడు, ఈ వలలో నూకలు వేశాడు. పాపం ఈ కుళింగ పక్షుల్లో ఆడపిట్ట నూకలున్నాయి, ఈ నూకల్ని తీసుకెళ్లి మా పిల్లలకి పెడదామని దానికి నూకలు చెల్లి టక్కనొచ్చి ఆ వలలో దిగింది. దాని కాళ్ళు ఆ వలలో ఇరుక్కుపోయాయి. వెంటనే ఈ దుర్మార్గుడు వచ్చి ఆ పక్షిని ఆ వలలోంచి లాగి రెక్కలలా విరిచి అందులో పారేసేట. పాపం రెక్కలు విరిచేసి మళ్ళీ ఎగురుతుందేమో అని పీకి అవతల పారేసి దాన్ని పక్కనున్న బుట్టలో వేసేశాడు. ఆ రెక్కలు విరవగొట్టబడి కీచు బాచుమంటున్న ఆడపెట్టని చెట్టు మీద ఉన్న మగపెట్ట చూచింది. ఇంకా మగపెట్ట ఏడ్చేసింది. భార్య అంటే చాలా ఇష్టం అంటే పాపం దానికి. ప్రేమించి పెళ్లి చేసుకుంది, అది కూడా పాపం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంది. ఇప్పుడు ఈ పెట్ట ఏడుస్తూ ఉంటే కింద భార్యను చూచి అది కన్నీళ్లు పెట్టేసుకుంది. ప్రేమ అందరికీ ఒకటే కదండి, పెట్టలేమిటి జంతువులేంటి. అందుకని అది రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగానమి పొక్కుతునున్నవి. అయ్యో భార్యామణి, నీకెంత కష్టం వచ్చింది. నువ్వు నేను కలిసి ఎక్కడికైనా వెళ్లేవాళ్ళం, ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళం, ఒకరినొకరు విడిచి ఒక క్షణం ఉండలేం. అదిగో ఈ మధ్యనే గూడు కూడా కట్టుకున్నాం, నానా యాత్ర పడి కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంట్లో పిల్లలు పెట్టాం, ఆ పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు. నువ్వే కదా ఎక్కడికి వెళ్ళినా మేత పట్టుకొచ్చి వాటి నోట్లో పెట్టేదానివి. ఇప్పుడు ఆ మేత పెట్టకపోతే ఈ పిల్లలు ఏమైపోతాయి, పోటీ వాటికి రెక్కలు లేవు ఎగరలేవు. మా అమ్మ ఇంకా అన్నం తెస్తుంది అన్నం తెస్తుంది అని నల్దిక్కులు చూచుచున్నవతి దీనత ఎట్లు భరింతునక్కట. అయ్యో ఈ పిట్టలు ఎంతో ఏడుస్తున్నాయి, నలుదిక్కులు చూస్తున్నాయి. మా అమ్మ ఇట్నుంచి వస్తుంది ఇట్నుంచి వస్తుందని పిల్లలు తలకాయలు తిప్పుతూ ఉంటే వాటిని ఓదార్చలేకపోతున్నాను. నువ్వు గనక బతికుండినే చచ్చిపోతే పిల్లల్ని నువ్వు పెంచగలవు. సహజంగా మగవాళ్ళు చచ్చిపోయినా ఆడవాళ్ళు తమ దక్షత్వంతో కుటుంబాన్ని పైకి తీసుకొస్తారు. ఈ దిక్కుమాల మగవాడు ఉన్నాడే, ఆడది చచ్చిపోతే కుటుంబాన్ని సక్రమంగా రక్షించలేడు. పైగా నాలాంటి దుర్బుద్ధి రెండో పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలు ఏమైపోతారో. అయ్యో మన ఇద్దరిని కలిపి పుట్టించిన బ్రహ్మదేవుడు నిన్ను మాత్రమే పట్టుకుపోతున్నాడు, నన్నెందుకు పట్టుకెళ్ళటం లేదు, నువ్వు లేకపోతే ఎలా బతకగలను అని పరిపరి విధాలుగా ఏడ్చిందట. సయేవతం శాకునికహ, మామూలు ఏడుపు కాదు, ఘోరంగా ఏడ్చింది. అలా ఏడుస్తూ ఉంటే ఈ బోయవాడు కనిపెట్టాడు. ఈ పిచ్చపక్షి ఆడపక్షిని పట్టుకుంటే ఎగిరిపోకుండా ఇక్కడే తిరుగుతోంది అనుకుని రహస్యంగా పొదలోకి వెళ్ళి ఈ పంజరం దగ్గరికి వస్తూ పరిగెడుతూ ఉన్నటువంటి మొగపెట్టకేసి గురిపెట్టి తీవ్రమైన బాణంతో ఢామని కొట్టి పారేశాడు. కుంఠితనాదముతోడను కంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుడగు కిరాతుడ కుంఠితగతినేసే ఒక్క కోలం గోలం. కంఠం అంతకంతకీ తగ్గిపోతూ ఉండగా, అంటే గద్గద కంఠం అయిపోతూ ఉండగా ఏడవగా ఏడవగా గొంతుకు పోయిందన్నమాట పాపం. అలా గొంతుకు పోయినటువంటి పెట్టని కంఠం పోయేలా ఏడుస్తున్నదానని, కన్నీళ్లు కారుస్తున్నదానని, భార్య ఇరుక్కుపోయిన పంజరం దగ్గర అటూ ఇటూ ఎగురుతూ ఉన్నటువంటి దానిని పరమ దుర్మార్గుడు యముడు లాంటి ఈ పెట్టలు కొట్టేవాడు బాణంతో ఒక్క దెబ్బ కొట్టాడు, కిక్కుడు మనకుండా చచ్చిపోయింది అది. మళ్ళీ ఇంకా దానికి రెక్కలన్నా పోయాయి. ఈ బాణం దెబ్బ డొక్కలోంచి దూసుకుపోగానే అది కిందపడి కొట్టుకుని చచ్చిపోయింది. చూచారా, తనకి కాలము దాపురించిందని కనిపెట్టలేక
కాలం వచ్చిన ఆడపిట్ట కోసం ఏడ్చి చివరికి తాను కాలగతి పొందింది, కాలధర్మం పొందింది ఆ వడ్రంగి పిట్ట. మీరు కూడా ఆ పిట్టల్లాంటి వాళ్ళు. ఇప్పుడు మీకు ఆ పిట్టలకి తేడా ఏంటంటే, అక్కడ ఆడపిట్ట కోసం మగపిట్ట ఏడ్చి ప్రాణం కోల్పోయింది. ఇప్పుడు ఈ మగపిట్ట కోసం మీ ఆడపిట్టలంతా ఏడుస్తున్నారు. మీరు ప్రాణం కోల్పోక తప్పదు, ఈ పిల్లలు చావక తప్పదు, పెద్దలు చావక తప్పదు, ఈ సృష్టిలో ఒకరి తర్వాత ఒకరు క్రమక్రమంగా వెళ్ళక తప్పదు, ఒకరు ముందు ఒకరు వెనక. ఎవ్వరూ ముందు వెనకలో. ఇంతోటి దానికి ఏడవడం వల్ల ఉపయోగం ఉన్నదా? సయేవతం శాకునిక శరేణ వివ్యాధ కాల ప్రజితో విలీన. కాలము దాపురించి కాలంలో లీనమైపోయిన పిట్టల్లాంటి వాళ్ళే మీరు కూడా. ఏవం యూయం అపశ్యంత్యః ఆత్మాపాయమబుద్ధయః నైనం ప్రాప్స్యథ శోచంత్యః పతిం వర్ష శతైరపి. మీరు ఆ పిట్టల్లాగా ఏడవకండి. నూరేళ్ళైనా వర్ష శతైహి అపి అంటే వందేళ్ల తర్వాత అయినా సరే, వందల సంవత్సరాలు గడిచినా సరే, మీరు ఏడవడం వల్ల ఈ శవములో కదలిక రాదు. మీ భర్తని ఇక మీరు పొందలేరు. ఇటువంటి బంధం మీకు ఇక రాదు. అంటే ఈ భార్యాభర్తల్లాంటి కలిసి ఉండే బంధం ఇంకా మీకు ఈ జన్మలో ప్రాపించదు. మీ ఆత్మాపాయాన్ని తెలుసుకోండి. మీకు మృత్యు వస్తుందని తెలుసుకోండి. మీరు కూడా పోతామని గ్రహించండి. ఇక దుఃఖించకండి. అనగానే, నాయన నువ్వు చూడ్డానికి బాలుడిలో ఉన్నావు, ఎంత జ్ఞానాన్ని ఉపదేశించావు, మా పాలిటి ధర్మమూర్తివి అంటే, నేను నిజంగా ధర్మమూర్తిని అన్నట్ట, పూర్తిగా యమధర్మరాజు అని చెప్పకుండా. ఇంతకీ చెప్పింది యముడు. యముడు ఇలాగే చెబుతాడు, ఎందుకంటే ఆయనకు ఆట కనుక ప్రాణం తీయటం. రోజు శవాల దగ్గర కూర్చునేవాడికి ఏముందండి? ఒక ఆయన మా నాన్నగారు చచ్చిపోయారు, ఆ శవం అక్కడుంది, దానికి అపరకర్మలు చేయించే పురోహితుడు వచ్చాడు. విశాఖపట్నంలో అపరకర్మలు చేయించేటటువంటి పురోహితుడు వచ్చి ఎప్పుడు 2001లో మొత్తం కార్యక్రమాలన్నిటికీ కలిపి 40,000 ఇవ్వండి అన్నాడు. అంటే మా తమ్ముడు అన్నాడు, ఏమన్నా కొంచెం తగ్గించకూడదు అంటే నెక్స్ట్ టైం తగ్గిస్తాలండి అన్నాడు. అందుకని వాళ్ళతో వేలం ఆడకూడదు. ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళకి అది సామాన్యమైన మాట, మనలాగా అనిపించదు. రోజు కాల్చడానికి అలవాటు పడిపోయి మహానుభావులు వాళ్ళు లేకపోతే కర్మకాండలు ఉండవు అనుకోండి. కానీ నిత్యము ఈ శవాలను తగలబెట్టడం, వీటి కార్యక్రమాలు చేయించడం, దాని మీద డబ్బు చూసేవాడు అలా చూడగానే వీడి పుర్రి ఎప్పుడు వెళ్ళిపోతుంది, వీడి ద్వారా 25, 30, 1 lakh, 2 lakhs ఇప్పుడు అన్ని ల్యాక్స్లోకి వచ్చాయి. అంచేత వీడి పేకపోతే అది వాడికి ల్యాక్ కింద కనబడుతుంది. అలాంటి వాడికి ఇక సున్నితత్వం ఏముంటుంది? యమధర్మరాజు గారు అందుకనే ప్రాణం పోవడం అనేది సామాన్య విషయం, మీరు దీని గురించి ఆలోచించకండి అనగానే ఆడవాళ్ళు టక్కున లేచి, మహానుభావ అద్భుతమైన బోధ చేశావు, నువ్వు ధర్మమూర్తి అనగా నేను ధర్మమూర్తిని అన్నాడు. తిలోదకాలు ఇచ్చి ఆ శవాన్ని తగలబెట్టి ఎవరిదారిన వాళ్ళు కొంత దుఃఖం ఉన్నా దిగమింగుకుని స్నానం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఆ ప్రాణాన్ని పుచ్చుకుని యముడు వెళ్ళిపోయాడు. ఈ కథంతా చెప్పి హిరణ్యకశిపుడు తల్లిని ఓదార్చి, చూశారా పక్షి కథ విన్నారు, ఆడపక్షి కోసం ఏడ్చి మగపక్షి ఎలా నశించిందో తెలుసుకున్నారు, భార్యలు భర్త కోసం ఏడవడం మాని వెనక్కి వెళ్ళిన కథ విన్నారు. మనం కూడా అటువంటి జీవులమని గ్రహించండి. ఏమో ఎవరం ఎలా వెళ్ళిపోతామో. కాబట్టి తమ్ముడు మహాసూర్యుడు గనక అతని వియోగము కోసం మనం శోకించకూడదు. ఏమమ్మా అనగానే, నిజమే నాయన అంది. అయితే మనందరం స్నానం చేద్దాం, 12 రోజుల కర్మకాండలు చేద్దాం, తిలోదకాలు ఇద్దాం, దాన ధర్మాలు చేద్దాం అని వాళ్ళ పురోహితులకి దాన ధర్మాలు చేసి అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేశాడు. మళ్ళీ అమ్మకి చెప్పాడు, పరులెవ్వరు తామెవ్వరు పరికింపక ఏకమగుట భావింపరు. ఇందులో మనకెవరు పరులు లేరు. ఆఖరు రోజు కర్మకాండలో వాళ్ళమ్మతో చెప్పిన మాట, మనకి ఈ లోకంలో శత్రువు లేడు, పరుడు అంటే శత్రువు అనమాట. ఇతరులు లేరు, నా వాళ్ళు లేరు, అంతా ఒకటే. ఈ సృష్టి అంతా ఒకే పరమాత్మ. కాబట్టి వాడు నీవు నేను అనే భేదం లేదు. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ పరమజ్ఞానం లేకపోవటం వల్ల ఒకడు శత్రువుగా, ఒకడు మిత్రుడుగా, ఒకడు చచ్చినవాడిగా, ఒకడు బతికినవాడిగా, ఒకడు బంధువుగా, ఒకడు రాబందుగా తోస్తున్నాడు. అందువల్ల ఏడవద్దమ్మా అనగానే అలాగే నాయన అంది. ఇంత చెప్పాడా? చెప్పి కర్మకాండ పూర్తవగానే ఇంటికి వెళ్ళి మంచం మీద కూర్చుని, ఎంత దుర్మార్గుడు ఈ విష్ణువు, నా తమ్ముణ్ణి చంపుతాడా, ఆ విష్ణువుని చంపేదాకా నిద్రపోను, మా అమ్మ ఏడుస్తోంది కదా అని ఓదార్చాను, కానీ వాడి మీద ద్వేషం విడిచిపెడతానా అన్నాడు. అంటే పునర్మూషికో భవ. వీడు అసలు బుద్ధి మళ్ళీ బయటకు వచ్చింది. వెంటనే ఏం చేశాడు, నేను
విష్ణువుని చంపాలంటే అది అంత తేలికైన విషయం కాదు. విష్ణువుని చంపడానికి చాలా బలం కావాలి, దేవతల్ని జయించడానికి బలం కావాలి, సమస్త లోకాలు నా అధీనంలో ఉండాలి, నా గుప్పిట్లో ఉండాలి, దానికి తపశ్శక్తి కావాలనుకున్నాడు. వెంటనే శుక్రాచార్యుడిని సంప్రదించాడు. శుక్రాచార్యులు వారు అన్నారు, నేను మృత సంజీవని విద్య కోసం తపస్సుకు పోతున్నాను, కాబట్టి మృత సంజీవని విద్య కోసం నేను వెళ్ళొచ్చేలోపు నువ్వు కూడా బ్రహ్మదేవుడి కోసం మహాతపస్సు చేశావంటే బ్రహ్మదేవుడు నీకు అనేక వరాలు ఇస్తాడు, నేను నీకు కొన్ని విషయాలు చెబుతున్నాను, ఈ వరాలు కోరుకో అని చెప్పి బ్రహ్మదేవుడిని ఏం కోరుకోవాలో చెప్పి బ్రహ్మ మంత్రాన్ని ఇచ్చి ఈయన శుక్రాచార్యుడు తన దారిన తాను మృత సంజీవని విద్య కోసం వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే శుక్రాచార్యుడికి నమస్కరించి గురువుగారికి నమస్కరించి మందర పర్వతం దగ్గరకు వెళ్ళి మహాతపస్సు మొదలుపెట్టాడు హిరణ్యకశిపుడు. అజరామరభావంబును త్రిజగద్రాజ్యంబు అప్రతిద్వంద్వము దోర్విజితాఖిల శాత్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు కోరిను. నేను చావకూడదు, అజర అంటే ముసలితనం ఉండకూడదు, అమరభావం అంటే చావు ఉండకూడదు, జరామరణములు లేని ఉచ్చస్థితి పొందాలి. ముసలితనం చాలా భయంకరమైనది, రోతలకి రోత, దాని వల్ల ఎంత గొప్ప వ్యక్తి అయినా చచ్చుబడిపోయి ఏ పని చేయలేడు, ఉత్సాహాన్ని కోల్పోతాడు, వార్ధక్యం రాగానే ఉత్సాహం తగ్గుతుంది. కాబట్టి నాకు ముసలితనం ఉండరాదు, మరణం వల్ల ఈ శరీరంతో సంపాదించవలసినటువంటి సుఖాలు పొందలేం, కాబట్టి చావు లేని స్థితికి వెళ్ళాలి, మూడు లోకాలని పరిపాలించాలి, నాకు సాటి లేని పరాక్రమం కావాలి, నా బాహుబలంతో శత్రువుల్ని జయించాలి, సింహం వంటి పరాక్రమం కావాలనుకుని ఇవన్నీ కోరుకుని హిరణ్యకశిపుడు మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఒక కాలు నేల మీద మోపాడు, ఎడమ కాలు మోకాలు కింద మడత పెట్టి కుడి మోకాలు మీదకి చేర్చాడు. ఆ తర్వాత రెండు చేతులు ఇలా పైకెత్తాడు, దృష్టి పైకెత్తాడు, చూపు ముక్కు మీదకి చేర్చాడు, నాసాగ్రం మీదకి దృష్టి చేర్చాడు. చేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు మొదలుపెట్టాడు. ఊర్ధ్వబాహు, చేతులు పైకెత్తినవాడు అనమాట. నభో దృష్టి, దృష్టి ఆకాశం కేసి పెట్టాడు. పాదాంగుష్ఠ ఆశ్రిత అవనిహి, కుడికాలి బొటనవేలు మాత్రమే నేల మీద పెట్టి, అంటే ఒంటి కాలి మీద కాదు, ఒంటి కాలి బొటనవేలు మీద నిలబడి ఈ రెండో కాలు దీని మీదకి చేర్చాడు. జడలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా అట్టగట్టించేశాడు దాన్ని. సంవర్తార్క ఇవాంశుభి, సంవర్తము అంటే ప్రళయకాలం, అగ్ని ప్రళయకాలంలో ఎలా ఉంటుందో, ప్రళయకాలంలో సూర్యుడు ఎంత భయంకరంగా ఉంటాడో అటువంటి తేజస్సు ముఖం నుంచి వస్తూ ఉండగా ఈతడు తపస్సు మొదలెట్టాడు. అనగా హిరణ్యకశిపుడు తపస్సు చేస్తుంటే అతని ముఖం నుంచి శరీరం నుంచి గొప్ప కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి మామూలు కాంతి కాదు, ప్రళయకాల సూర్యుడి వలె వెలిగిపోతుంది. తపశ్శక్తి అంటే అదే, వాడు ఎంత నల్లగా ఉన్నా లేక బక్క చిక్కిపోయినా ముఖంలో మాత్రం వర్చస్సు ఉంటుంది, కాంతి ఉంటుంది, ధగ 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 వెలిగిపోవడం మొదలుపెట్టాడు. అది కూడా మామూలు సూర్యుడు కాదట, సంవర్తార్కుడు అన్నారు, ప్రళయకాల సూర్యుడు. ప్రళయకాలంలో 12 మంది సూర్యులు భయంకరమైన వేడితో భూమిని కాల్చి భూమి మీద చొక్క నీరు లేకుండా చేస్తారు. అప్పుడు భూమి అంతా ఎర్రగా గోళం అయిపోతుంది, అగ్నిగోళం అయిపోతుంది. అప్పుడు ఏకంగా 1000 ఏళ్ళు వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో మొత్తం లోకాలన్నీ మునిగిపోతాయి. అది ప్రళయం అంటే. ఆ ప్రళయకాలంలో భూమిని మండే గోళంగా మార్చే సూర్యుడిలు వలె ఉన్నట్టు ఆయన అప్పుడు, అంత వేడిగాంతితో వెలిగిపోతున్నాడు. ఈయన తపస్సు చేస్తూ ఉంటే క్రమంగా పుట్టలు పోసేశాయి, ఆ పుట్టల్లో పాములు చేరిపోయాయి, అడవిలో ఇంతంత ఈగలు మీదకి చేరి ఆ ఈగలు వాలి ఆయన చర్మం తినేశాయి, చీమలు చేరి మాంసం తినేశాయి, రక్తం తాగేశాయి కొన్ని పురుగులు. మొత్తం మీద ఆయన అస్థిపంజరం, విఠలాచార్య సినిమాలో స్కెలిటన్ అయిపోయాడు, ఇంకేమీ లేదు. అయినా ఒళ్ళంతా పుట్టలు పోసినా, ఆ పుట్టల మీద వెదురు చెట్లు మొలిచినా, గడ్డి మొలిచినా లెక్క లేకుండా ఆ అస్థిపంజరంలో వాడి ప్రాణం నిలబడిందిట. ఎంత మొండాడో ఆలోచించండి. వాడు విడిచిపెట్టకుండా, ఓం హిరణ్యరేతసే హిరణ్య గర్భాయ బ్రహ్మణే నమః అని ఆయన మంత్రాన్ని మాత్రం ఉచ్చరిస్తూనే ఉన్నాడు. ఈ మహాతపశ్శక్తికి వాడు 100 దివ్య సంవత్సరాలు కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే వాడి శరీరము నుంచి వచ్చే కాంతి మొదట్లో ఆ భూమి వరకు పరిమితం, క్రమక్రమంగా వాడి నెత్తి మీద నుంచి కాంతి ముద్ద ముద్ద కింద పైకి లేచి స్వర్గలోకంలో ఉన్న దేవతల్ని కాల్చేసింది. ఈతడు చేస్తున్న తపశ్శక్తికి వాడి నెత్తి మీద నుంచి అగ్ని లేచి ఆ అగ్ని ముందు దేవతల కాళ్ళు కాల్చింది.
ఆ తర్వాత ఋషుల కాళ్ళు కాల్చింది, పాతాళవాసుల్ని కాల్చింది, ఇంకా ఇక్కడి నుంచి పైకి ఇడిపోయింది, స్వర్గాన్ని కూడా దాటిపోయింది. వరుసగా 14 లోకాలు ఆక్రమించింది. ఇటు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక పర్యంతం వెళ్ళిపోయింది. ఇటు కిందకి అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళాల వరకు వ్యాపించింది. మొత్తం భూమండలం గజగజ వణికిపోయింది. ఈ సమయంలో ఇతని భార్య అక్కడ గర్భవతి, ఇతడు తపస్సుకు వచ్చే ముందు గర్భవతి. ఆవిడేం భీష్మించుకుంది, మా ఆయనకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలిచ్చాడనే వార్త తెలిసేదాకా నేను మాత్రం పిల్లాన్ని కన్ను అని ఆవిడ కడుపులో పెట్టు కూర్చుని ఆవిడ తపస్సు చేస్తోంది. అది ఇంకా కష్టం. ఈ తపస్సు కంటే 100 ఏళ్ళు కడుపులో పిల్లాన్ని పెట్టుకుని బయటికి రాకుండా చేయటం అంటే ఎంత కష్టం. డాక్టర్లు సిజేరియన్ చేసి బయటికి తీయకుండా ఉండే రోజులు గనక బతికిపోయింది ఆవిడ. ఆవిడ అక్కడ ఆ నియమంతో ఉన్నది. ఇక చూడండి, చుక్షుభు నద్యుదన్వంత సద్వీపాద్రిహి చచాలభూ నిపేతు సగ్రహా తారాహ జజ్జలుశ్చ దిశో దశ. దశ దిశలు కంపించిపోయి వెలిగిపోవడం మొదలుపెట్టాయి, కాలిపోవడం మొదలుపెట్టాయి, నదులు పొంగిపోయాయి, సముద్రాలు ఉప్పొంగి చెలియని కట్టని దాటిపోయాయి. ఈ ద్వీపములతో కొండలతో కూడిన భూమండలం అంతా గిర్రున తిరిగిపోయింది. అదరిల్ కుంభిని సాద్రియై అంటాడు పోతన గారు అనువాదంలో. అంటే ఈ భూమండలం అంతా కొండలతో గుట్టలతో కలిసి కంపించింది, భూకంపం వచ్చింది. వాడి తపశ్శక్తికి అంత బరువు వచ్చి ఆ బరువుని భూమి మొయ్యలేక భూమి కంపించిపోయింది. 7 అంభోనిధుల్ సప్త సముద్రాలు ఆకాశం మీదకి లేచిపోయాయి. పైన మేఘాలు వచ్చి పడిపోయాయి, అవి వర్షించడం మొదలుపెట్టింది, నిప్పులు కురవడం మొదలుపెట్టింది. ఆకాశము భూమి అనే తేడా లేకుండా మొత్తం పంచభూతాలు గగ్గోలు పెట్టేశాయి. దేవతలు వణికిపోయారు. ఇక మనం బతకలేం బాబోయ్, వీడు తపస్సు చేస్తున్నాడంటే ఈ తపస్సు వెనకాతలు ఏదో ఉన్నది. తపస్సు అయ్యాక ఎలా ఉంటుందో, అసలు తపస్సు చేస్తూ ఉంటేనే లోకములు వాడి శరీరము నుండి వచ్చే అగ్నికి కాలిపోతున్నాయి అనుకుని పరుగు పరుగున బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, చూచావా భూలోకంలో దుర్మార్గుడు కసిపుడు చేస్తున్న తపస్సు? ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచెత్తపో వహినిచేన్. ఉగ్రాచారముతో భయంకరమైన తపస్సు చేస్తున్న ఆ దైత్యరాజుగారి నెత్తి మీద నుంచి లేచిపోతున్న అగ్నిజ్వాలలతో సమస్త లోకాలు కాలి బూడిదైపోతాయి. నీ సృష్టి నశిస్తుంది. నీ సృష్టి నశించిపోతుంటే నువ్వు ఏమీ మారు మాట్లాడకుండా ఈ పద్మాసనం మీద కూర్చోవడం న్యాయమేనా? వాడి సంగతి మాకు తెలుసు. బహుశా నీ బ్రహ్మ పదవి లాక్కోవడానికి తపస్సు చేస్తున్నాడేమో. అది మాత్రం వాడికి వరం ఇవ్వకు. బ్రహ్మ పదవి వాడికి ఇచ్చావనుకో, ఇంతకాలం నీలాంటి ధర్మాత్ముడు మమ్మల్ని పరిపాలిస్తున్నాడు గనక మేము ఏదో సుఖంగా బతకగలుగుతున్నాం, భూలోకంలో యజ్ఞాలు జరుగుతున్నాయి, పురాణములు జరుగుతున్నాయి, గుంటూరు వాళ్ళు పురాణాలు వినగలుగుతున్నారు. ఇప్పుడు నీ ఆసనంలోకి వాడొచ్చాడంటే తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయచ. వాడు చాలా గొప్పగా ముందే ఆలోచించి చెప్పారు, నువ్వు ఏ వరమైనా వాడికి. సహజంగా వాడు చేస్తున్న తపస్సుకి నువ్వు ప్రత్యక్షమవుతావు, ఆ అయ్యేదేదో తొందరగా అవ్వు. ఇప్పటికే వాడు చేస్తున్న తపస్సుకి అన్ని లోకాలు కాలిపోతున్నాయి. వాడు రెచ్చిపోకుండా వాడి తపస్సు ఆపడానికి నువ్వు అక్కడ ప్రత్యక్షమై వాడికి వరములియ్యి. ఇచ్చేటప్పుడు నీ ఆసనం కోరుకుంటాడు వాడు, అది ఇవ్వకు. ఓ పరమేష్ఠి, నీవు ఈ పద్మాసనం మీద కూర్చుని సృష్టి చేయటం వల్ల ద్విజ బ్రాహ్మణులకి, గవాం ఆవులకి అన్నిటికీ శుభం కలుగుతోంది. గోబ్రాహ్మణులు శుభంగా ఉండడం వల్ల లోకంలో వర్షాలు కురుస్తాయి, ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అప్పుడు లోకాహ సమస్తాహ సుఖినోభవంతో అనే మాట నిజమవుతుంది. ఇప్పుడు వాడు నీ ఆసనం కోరుకున్నాడు అనుకో, ముందు వాడు ద్విజుల్ని ఆవుల్ని చంపేస్తాడు, యజ్ఞములు జరగవు, లోకం నశిస్తుంది. లోకం నశించిపోవడం నీకు ఇష్టం అయితే వాడికి వరమియ్యి. లోకాలు నశించకూడదనుకుంటే అప్పుడు నువ్వు వారికి వరాలు ఇవ్వద్దు అని పరిపరి విధాలుగా వాళ్ళు బతిమాలారు. వాడు చేస్తున్న ఆ తపస్సుకి మేము తట్టుకోలేకపోతున్నాం. తొందరగా వెళ్ళవయ్య బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏం దొరుకుతుందో తెలియదు. ఈ రాక్షసులు, మూర్ఖులు, మొండివాళ్ళు వాళ్ళు చేసే తపస్సు సామాన్యులు ఎవరూ చెయ్యలేరు. నిజం చెప్పాలంటే దేవతల కంటే రాక్షసులే మొండేవాళ్ళు. ఎటొచ్చెటుపోయినా దేవతలు కొంచెం తపస్సు చేసినా ఆ తపశ్శక్తిని సత్కార్యములకు వినియోగిస్తారు. అదే రాక్షసులు మహాతపస్సు చేస్తారు మొండివాళ్ళు. కానీ వాళ్ళు తపశ్శక్తి వల్ల వచ్చిన శక్తిని, తపస్సు వల్ల వచ్చిన మహిమల్ని, తపస్సు వల్ల పొందిన వరాలని దుర్వినియోగం చేసి లోకాలు నాశనం చేయడానికి వాడతారు. తొందరగా వెళ్ళు బాబు అనగానే హిరణ్యకశిపుడి దగ్గరికి బ్రహ్మదేవుడు ఆ క్షణమే బయలుదేరుతూ, దేవతలారా మీరేం కంగారు పడకండి, వాడి తపస్సు ఆపుతాను. వాడి ఎంత చెడ్డ, నా మనవడే కదా,
మరి బ్రహ్మగారి మనవడు ఆయన, స్వయంగా హిరణ్యకశిపుడు కశ్యప ప్రజాపతి కొడుకు, ఆ కశ్యపుడు తండ్రి మరీచి బ్రహ్మ మానస పుత్రుడు. కాబట్టి వాడి సంగతి చూస్తానని ఆ క్షణమే హంసవాహనం మీద మహానుభావుడు హంసవాహనుడు పద్మగర్భుడు టక్కున మందరపర్వతం దగ్గరికి వచ్చేశాడు. ఆయనకి రాగానే మాటలు వినబడుతున్నాయి, బ్రహ్మదేవాయ నమః అనే మంత్రం వినబడుతోంది. మనిషి కనబడ్డు, ఎక్కడి నుంచి వస్తుంది మాట అని చూశాట, పుట్టలోంచి వస్తుంది. ఈయన ఆశ్చర్యపోయి, ఈ పుట్టలో ఉన్నావురా, అసలు కనబడడం లేదు, కానీ ఆ పుట్టలోంచి భగ భగ భగమండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి, కాంతి వస్తుంది. ఓరి దుర్మారు కూడా, ఏమి తపస్సు చేసావురా, శరీరం అంతా పుట్టలు పోసిన అందులో ఎలా బతికావు, ఆ పుట్టల్లోంచి కాంతి ఎలా తెప్పిస్తున్నావు, నీ తపస్సు బ్రహ్మనైన నాకే ఆశ్చర్యం అనుకున్నాడు ఆయన. అందుకే ఇక్కడ సంస్కృతంలో శ్లోకంలో రాశారు, నా దదర్శ ప్రతిచ్ఛన్నం, దదర్శ అంటే చూచెను, నా దదర్శ అంటే చూడలేకపోయాట. హిరణ్యకశిపుణ్ణి బ్రహ్మ కూడా చూడలేకపోయాడు, అంత దట్టంగా పుట్టలు పట్టేశాయి. అందుకని పుట్టల చేత కప్పబడిన ఈ దుర్మార్గుణ్ణి చూడలేకపోయాడు. ఆ పుట్టలు కేవలం పుట్టలే కాదట, వల్మీక తృణ కీచకీ, వల్మీకం అంటే పుట్ట, పుట్ట మీద తృణ గడ్డి, కీచక అంటే వెదురు, వెదురులో కూడా బొంగు వెదురు అని ఉంటుంది, బాగా పెద్దగా లావుగా ఉన్నటువంటి వెదురుని కీచకం అంటారు. కీచకుడికి ఆ పేరు అందుకే వచ్చింది. వాడు అరిస్తే ఈ వేణువులోంచి వచ్చేటటువంటి నాదం లాంటి నాదం వచ్చేదట, బొంగు వెదురులోంచి పాటలు పాడితే భయంకర శబ్దం వస్తుంది. మామూలు వేణువు అయితే మధురంగా ఉంటుంది కృష్ణుడి చేతిలో వేణువు, కానీ బొంగు వెదురుని ఇంత లావుగా ఉన్న వెదురు అయితే మాత్రం అది భయంకర శబ్దాన్ని ఇస్తుంది. అలాంటి భయంకరమైన కంఠం కలిగిన వాడు అవడం వల్ల కీచకుడు అన్నారు వాణ్ణి. ఈ విధంగా పుట్ట పుట్టల మీద గడ్డి దర్భలు పెరిగి దాంతోపాటు వెదురులు మొలిచాయి, అలాంటి దాంట్లో వీడు ఎలా ఉన్నాడు అనుకుని ఆశ్చర్యపోయి వెంటనే ఇన్ని నీళ్లు ఆ పుట్ట మీద చల్లాడు. వెంటనే పుట్ట మొత్తం పటేలమని పగిలిపోయి ఆ పుట్ట పక్కకి తప్పుకుంది, వెదుళ్ళు తప్పుకున్నాయి, గడ్డి తప్పుకుంది, అందులో ఉన్న చీమలు ఈగలు దోమలు చెత్తా చెదారం నశించిపోయాయి. ఆ లోపల అస్థిపంజరం, ఆ అస్థిపంజరంలోంచి మాటలు వస్తున్నాయట అంటోంది. మీకు ఎప్పుడైనా అస్థిపంజరాలు పెరిగితే ఎలా ఉంటుందో చూడండి, ఎప్పుడైనా దెయ్యాలు కనబడితే చీకట్లో చూడండి, లేదా సినిమాకెళ్ళి చూడండి విఠలాచార్య సినిమా, ఆ అస్థిపంజరం దవడ ఆడిస్తున్నట్టుగా ఉందిట. ఇంకా ఆశ్చర్యపోయాడు నా, అసలు నిజంగా బ్రహ్మకి మతిపోయి, ఓ సురారి కులేంద్ర నీ క్రియ ఉగ్రమైన తపంబుమున్ చేసి చూపెడి వారు లేరిక చేయువారును లేరునే, నీ సమాధికి మెచ్చితిల్ మరి నీకు కోరికలిత్తు ఆయా సమేటికి లెమ్ము లెమ్ము మహాత్మ కోరుము కోరికల్. ఓయి రాక్షస వంశోత్తమ, ఏమి తపస్సురా నీది, ఇంత ఉగ్రమైన తపస్సుని ఈ భూమండలంలోనే కాదు ఏడేడు పద్నాలుగు లోకాలలో ఇంత పూర్వం చేసిన వారు ఒక్కరు లేరు. నీ క్రియ ఉగ్రమైన తపంబు మున్ చేసి చూపిన వారు లేరు, చేసి చూపించిన వాళ్ళు లేరు, పోనీ భవిష్యత్తులో చేయువారును లేరు. ఆ మాట కూడా అన్నాడు ఆయన, ఇలాంటి తపస్సు ఇంకెవ్వడూ చేయలేడు. నేను నీ సమాధికి మెచ్చుకున్నాను, నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను, ఇంకెందుకురా ఆయాసం, నేను రాని క్రితం ఆయాసం, నేను వచ్చాక నీకు ఆయాసం ఉండకూడదు, నిరాయాసంతో ఉండాలి, లే మహాత్మ అన్నాడు ఆయన. లెమ్ము లెమ్ము మహాత్మ, బ్రహ్మంతటి వాడు మహాత్మ అన్నాడంటే వాడు ఏ స్థాయిలో తపస్సు చేశాడో ఆలోచించండి. ఆ తపస్సుకి తట్టుకోలేక బ్రహ్మ మహాత్మా అన్నాడు. నిజంగా తపస్సు చేసిన కాశ్యపుడు మహాత్ముడే, కోరుకో కోరికలు ఇస్తాను. ఓరి ఓరి ఏమి అత్యద్భుతమైనటువంటి తపస్సు, అసలు ఒకటి కాదు, బ్రహ్మగారు తట్టుకోలేక అసలు అంత మాట్లాడ్డ ఆయన అన్ని మాటలు మాట్లాడాడు. ఏమని, పిపీలికాభిహి ఆచీర్ణ మేధస్త్వం మాంసశోణితం. ఈ సంస్కృత శ్లోకానికి తెలుగులో పోతర్ గారు అద్భుతమైన భజన రాశారు. దంశవ్రాతములు పిపీలికలు మేధక్రవ్య రక్తంబులను సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్ఠుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమన్.